ప్రివి వీడియో అయితే చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నేను పాస్వర్డ్ వచ్చేసి వీడియో మధ్యలో చెప్తాను లేకపోతే డిస్ప్లే మీద యాడ్ చేస్తాను మీరు ఈ పాస్వర్డ్ ఇబ్బందిగా అనిపిస్తే మీరు అయితే మన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేనైతే వితౌట్ పాస్వర్డ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని మీరు అయితే అక్కడి నుంచి డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీటిని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మన మొబైల్ ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ఆ లింక్ లింక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వితౌట్ వాటర్ మార్క్ అది తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మోషన్ మోషన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్స్ అండ్ షేక్ ఎఫాక్స్ లింక్స్ అయితే ఓపెన్ చేసాను ఇన్పోర్ట్ చేసుకొని ఇన్పోర్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇంటర్వెస్ట్ ఇలా వస్తుంది తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ మనం మన వీటికి అయితే మనమైతే సాంగ్ అయితే ఇప్పుడు బీట్ మార్క్స్ అయితే వచ్చేసిందిగా వచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది టెక్స్ట్ మీద అయితే టెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరైతే మీకు నచ్చిన విధంగా టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇందాక అయితే రండి సిక్స్టీన్ సెకండ్స్ దగ్గర రండి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ వస్తుందిగా మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీరు వ్యూ వాళ్ళని అందుకొని మీ మొబైల్ ఉన్న ఫాంట్స్ అనేవి చూపిస్తుంది మీకు నచ్చిన ఫాంట్ అయితే అక్కడైతే ఇచ్చేసేయండి నేనైతే ఈ ఫాంట్ అయితే డిఫాల్ట్గా ఇస్తున్నాను ఇలా ఫాంట్ ఇచ్చేసిన తర్వాత అన్నిటికైతే ఇంతవరకు అయితే ఫాంట్ అయితే ఇచ్చేసేయండి ఇంతవరకు అయితే ఇంతవరకు అయితే ఫాంట్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇలా నైన్టీన్ సెకండ్ ట్వంటీ నైన్ మిలి సెకండ్స్ దగ్గరకైతే వచ్చేసేయండి ఇక్కడ నుంచి అయితే మనం ఫోటోస్ అనే యాడ్ చేయాలి ఫోటోస్ ఎలా యాడ్ చేయాలంటే ఒక రెడ్ లైన్ నుంచి ఇంకో రెడ్ లైన్ వరకు అయితే యాడ్ చేయాలన్నమాట ఒక రెడ్ మార్క్ నుంచి ఇంకో రెడ్ మార్క్ వరకు ఫోటోస్ అని యాడ్ చేయాలి ఇలా ఇప్పుడు నైన్టీన్ సెకండ్ ట్వంటీ నైన్ మిలియన్ సెకండ్స్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఉంటుంది మనం ఏ ఫోటోస్ అయితే ఎడి ఎడిట్ చేయాలనుకుంటామో ఆ ఫోటోస్ అయితే అక్కడ కనిపిస్తుంటాయి మనం ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని దీని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఈ ఆరో మార్క్ సింబల్ మీద అయితే క్లిక్ చేసి ఈ కట్టర్ మీద అయితే కట్ చేయాలి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వినండి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని మనం ఎడిట్ చేసుకున్న ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ చేసుకొని మనకు కావాల్సిన ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఈ ఆర్ మార్క్స్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి ఫోటో అనేది ఒక రెడ్ లైన్ నుంచి ఇంకో రెడ్ లైన్ వరకు అయితే వస్తుంది అలా అలాగే ఫొటోస్ అన్నీ మనం సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఈ ఫొటోస్ అన్నీ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సాంగ్ లాస్ట్ వరకు ఈ విధంగానే మనం అయితే ఫొటోస్ అన్నీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ ఆర్ మార్క్స్ మీద క్లిక్ చేసి కట్టర్ మార్క్ అయితే క్లాక్ చేస్తూ ఇలా ఫొటోస్ అన్నీ అయితే ఇలా యాడ్ చేయాలన్నమాట నేనైతే వీడియో చాలా లెత్తి అనేసి నేనైతే కొన్ని ఫొటోస్ ఆల్రెడీ యాడ్ చేశాను నేను చూపిస్తాను ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మరి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు అయితే ఇంతవరకు అయితే ఫోటోస్ అన్నీ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు అయితే బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్స్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇన్పోర్ట్ చేసుకున్నారు ఇక్కడ ఇది ఫస్ట్ అయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది ఫోర్ మొత్తం అయితే త్రీ ఫొటోస్ ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి దీని అయితే కాపీ చేసుకోండి దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి బీట్ మా మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకైతే బీట్ మార్క్స్ మీదకి అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉందిగా ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి మళ్ళీ అలాగే ఈ టెక్స్ట్ మీద కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి దీని అయితే పేస్ట్ చేయండి ఇలాగే ఎన్ని టెక్స్ట్ ఎంతవరకు ఉంటే ఆ టెక్స్ట్ అన్నిటికైతే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ఇలా ఆటోమేటిక్గా కలర్ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు టై కలర్ దానికి కలర్ ఇవ్వాల్సిన అవసరం లేదు టెక్స్ట్ అయితే ఇది ఇది అయితే ఇచ్చేసేయండి ఇలా టెక్స్ట్ అన్నిటికీ ఇది ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనమైతే మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీకు అయితే వెళ్ళండి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి దీని అయితే కాపీ చేసుకోండి ఈ ఫోటో కూడా కాపీ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ కూడా మళ్ళీ సాంగ్ మీదకి వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా ఈ ఫోటో నుంచి నేను ఈ ఫోటోకి అయితే ఫస్ట్ అయితే ఈ ఫోటోకి అయితే యాడ్ చేయండి ఈ ఫోటోకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకో ఇక్కడ ఇంకో లాస్ట్ ఫోటో ఇంకో ఫోటో చూపిస్తాను అంతవరకు అయితే ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి అనమాట ఎయిటీన్ సెకండ్స్ ఫైవ్ మిల్లీ సెకండ్స్ దగ్గర ఉన్న ఫోటోకి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనం ఫోటోస్ అన్నిటికైతే ఇదే ఎఫెక్ట్ నేను ఫస్ట్ మీరు ఫస్ట్ ఒకటి యాడ్ చేసారు అక్కడి నుంచి ఇప్పుడు ఇలా ఇంతవరకు అయితే ఇదే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే దీని పేస్ట్ చేయాలన్నమాట ఇట్లా ఇలా ఫొటోస్ అన్నిటికీ ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత నా ఫొటోస్ అన్నిటికైతే ఇలా పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ దాకా అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ అయితే వెళ్ళండి ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఈ ఈ ఫోటో ఈ దీని ఇదే ఎఫెక్ట్ ఇంకా ఇంకొక ఫోటో కూడా ఇవ్వాలి మర్చిపోయినా సరే అండి అదే ఎఫెక్ట్ ఇంకో ఫోటోకి అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఈ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి ఎయిటీ ఈ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి తర్వాత కింద ఈ విధంగా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే మీరు ఇలా దీనిపైకి అయితే స్క్రోల్ చేసుకోండి దీనిపైకి ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇలా అయితే స్క్రోల్ చేసుకోండి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సెకండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా మనం అయితే కాపీ చేసుకోవాలి ఎలా ఏ విధంగా కాపీ చేసుకోవాలో చూపిస్తా చూడండి పిక్ మీద అయితే క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి దీని అయితే కాపీ అయితే చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకున్న సాంగ్ మీదకైతే వెళ్ళండి సాంగ్ మీకు వెళ్ళిన తర్వాత ఇప్పటిదాకా మనం ఎంతవరకు యాడ్ చేసామో అంతవరకు అయితే వెళ్ళండి మనమైతే ఇంతవరకు అయితే యాడ్ చేశాంగా ఇంతవరకు అయితే యాడ్ చేశాంగా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనమైతే ఎఫెక్ట్ అనేది మళ్ళీ నేను ఎక్కడ ఇది ఎక్కడ చెప్తానో అక్కడనే ఈ ఫోటోకి అయితే ఇవ్వండి సెకండ్ ఎఫెక్ట్ కొన్నిటికి మాత్రమే ఇవ్వాలి అన్నిటికైతే ఇవ్వద్దు ఈ ఫోటోకి ఇచ్చేయండి ఈ ఫోటోకి ఇచ్చేసిన తర్వాత ఇంకొక ఇంకొక ఇంకా వేరే దగ్గర చెప్తాను అక్కడ ఇచ్చేదురు ఈ ఈ ఫోటో కూడా ఈ ఫోటోకి అయితే ఇవ్వండి ఈ టూ ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ఈ టూ ఫోటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ మీకు అయితే వెళ్ళండి మళ్ళీ ఎఫెక్ట్స్ మీకు వచ్చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చేసి చెప్తున్నా వినండి పాస్వర్డ్ వచ్చేసి డబల్ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట పాస్వర్డ్ వచ్చేసి డబల్ త్రీ ఫోర్ ఫైవ్ పాస్వర్డ్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఈ త్రీ ఈపిక్ మీద కూడా క్లిక్ చేసుకోండి ఈపిక్ మీద కూడా క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన బీట్ మార్క్స్ మళ్ళీ వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనం అయితే ఎడిట్ చేసుకున్న సాంగ్ మీ క్లియర్గా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ ఇవ్వలేదు ఆ ఫొటోస్ అన్నిటికైతే ఇదే ఎఫెక్ట్ అనేది ఇచ్చాలన్నమాట మనం ఎన్ని ఫొటోస్కి అయితే ఇవ్వలేదు మనం ఫొటోస్కి అయితే మిస్ చేసాంగా మిస్ చేసిన అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి ఈ విధంగా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి మొత్తం సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు మన ఈ ఎఫెక్ట్స్ ఇవ్వని ఎఫెక్ట్స్ అన్నిటికీ ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా వీడియో మొత్తం అప్పుడైతే కంప్లీట్ అయినట్టే సింపుల్ అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఉంటుంది ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి